India's largest digital media network Suman TV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Namaskaram Sri Acharya Anantha Swami garu. Namaskaram andi. Okoka alochana passion ga maripoyi subconscious mind lo e vidhanga record avutundi and adi ela attract avutundi anetuvanti vishayanni cheppadam jarigindi meeru. So ante dani dani easy ga ardham ayyatattuga aa example open chesaru anamata. So very good example. So ee video la subject em cheptunaro bage the round figure ide round figure annapudu manam round figure cheptam brahmanam sampurnam sampurnatham అది బాగా అలవాటు అయిపోయింది అందరికీ. నిజంగా ఉన్నా కదా ఎంత బాగుందంటే ఎవరైనా ఈ లైఫ్ ఏమైపోయిందంటే జీరో అయిపోయిందంటే లేదండి సంపూర్ణం అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అవుద్ది అంటున్నారు. అది అలా అందరికీ ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చాము ఆ వీడియో ద్వారా. ఇక్కడ గమ్మత ఏంటంటే ఒక వ్యాపారి ఉన్నాడు చాలా డసిపోయాడు. ఓకే ఇంకో వ్యాపారం ఉన్నాడు బాగా సంపాదించాడు. ఓకే ఒక మిత్రుడు వచ్చాడు. మిత్రుడు వచ్చేసి వ్యాపారం గురించి అడిగాడు. ఏమయ్యా ఎలా ఉంది వ్యాపారం? వాడు ఎట్లా డసిపోయినాడు అలసిపోయినాడు లాస్ అయినాడు వాడు లాస్ అయినాడు అని చెప్తాడు. ఎవరో లాస్ అయితే లాస్ అయినా చెప్తాడు. మంచి బాగా నడుస్తున్న వ్యాపారం ఇతడి దగ్గరకు వచ్చాడు. ఇతడి దగ్గరకు వచ్చి ఎలా ఉందండి వ్యాపారం? ఆ ఏముందిలే వ్యాపారం ఫుల్ కాంపిటీషన్ అయిపోయింది ఇంతకుముందులాగా లేదు అన్ని రేట్లు పెరిగిపోయి దాని గురించి ఒక గంట స్టోరీ చెప్పేసి నీకేమన్నాడు ఇవ్వడానికి సరదాగా మామూలుగా ఏమన్నా అడుగుతాడంటే ఎలా ఎర్రా ఎలా ఉంది వ్యాపారం అని అడుగుతాడు. దానికి బాగుందంటే అయిపోయింది అంతే అక్కడికి మ్యాటర్ అయిపోయింది. కానీ మనకి ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి అలవాట్లు ఏంటంటే పొడిగించుకోవడం అలవాట్లు ఎక్కువ మనకి ప్రతిదీ పొడిగించుకోవడం ఎంత అవసరం ఉంది అంతే మాట్లాడడం అనేది తీసేసాం మనం తీసేసి ప్రతిదాన్ని సాగదీయడం అనేది అలవాటు చేసుకున్నాం. మన సబ్జెక్టులో సాగదీయడం అనేది లేదు ఇది బాగా గుర్తుంచుకోండి. తిన్నావా తిన్నాను అంతే ఏం తిన్నావు పలానా తిన్నాను అంతే అంతేగాని తిన్నవనగానే ఆ తిన్నాను నేను పలానా కూర తిన్నాను లేకపోతే అది ఇలా ఉంది టేస్ట్ అలా ఉంది పలానా దగ్గర బాగుంటుంది నేను అనుకోకుండా మార్కెట్ వెళ్ళాను అది కనిపించింది తీసుకొచ్చాను ఇవన్నీ ఏమడిగాను నీకు తిన్నావా అర్థమైందా నువ్వేం చెప్పాలి తిన్నాను తిన్నాను ప్రశ్నకి సమాధానం అంతే అంతే. కానీ మనం ప్రతిదీ పొడిగించుకుంటాం ప్రతి దగ్గర కూడా ఆ సమస్యని కానీ ఒక విషయాన్ని కానీ దాన్ని సాగదీసి సాగదీసి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క రహస్యాలు బయటకు వస్తాయి. ఇక తెలియకుండానే మీరు అన్నీ చెప్పేస్తుంటారు. ఇంకో రెండు మాటలు మాట్లాడాడు అనుకోండి ఇవన్నీ ఎక్కడెక్కడ జరుగుతాయంటే గుంపుల దగ్గర ఓ ఫంక్షన్లో కానీ అందరు మిత్రులు కలిసిన దగ్గర ఇవన్నీ బాగా జరుగుతాయి. అవును కాబట్టి ఒకసారి వ్యాపారం బాగుందని అడిగితే వ్యాపారం బాగుందంటే సరిపోతుంది. ఇవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే అది కూడా ఎలా చెప్తారంటే ఫీల్ అవుతూ చెప్తారు ప్రతిదీ కూడా ఇలా అనుకున్నాను ఇలా అయింది ఆ వ్యాపారంలో మొన్న అనుకోకుండా 2 లక్షలు పోయినాయి అది ఫీల్ అవుతూ చెప్పడం వల్ల ప్రతిదీ విశ్వంలో రికార్డ్ అవుతుంది. అయిపోయిందా? మీరేమనుకుంటారు వాడెక్కడ నన్ను ఏమైనా అప్పడుగుతాడేమో అనుకొని మీరు అదే చెప్తారు. ఏ ఒక్క ఫ్రెండ్ అయినా మీరు బాగున్నారా ఎలా ఉంది వ్యాపారం అంటే వాడు బాగుందని చెప్తాడా లేకపోతే దాని సమస్యలు చెప్తాడా మీరు గమనించు. ఇక్కడ ఏమైపోయింది నీకు తెలియకుండాలని నువ్వే సమస్యలు ఎరుక్కుపోతున్నావు. నువ్వేమనుకుంటున్నావు అలా చెప్తే వాడు నా మీద జాలి చూపిస్తాడేమో అనుకుంటున్నాం. కానీ ఎవరు కూడా మాట చెప్పరండి ఎవరు కూడా. దాదాపు మన ఫ్రెండ్ సర్కిల్ అక్క వచ్చి ఇంకెక్కడైనా సరే వ్యాపారం ఎలా ఉందంటే వాడు మొత్తం ఇదే స్టోరీ చెప్తాడు. కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఆ వ్యాపారం పట్ల అతనికి కృతజ్ఞత లేదు అందుకే ఎప్పుడేదో డిస్టర్బెన్స్ అవుతుంది. అదే వ్యాపారం మీద అతను ఒక ఇల్లు కట్టాడు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఆ వ్యాపారం చేస్తున్నాడు. అదే వ్యాపారం మీద ఒక ఇల్లు కట్టాడు అదే వ్యాపారం మీద కూతురు పెళ్లి చేశాడు అదే వ్యాపారం మీద పిల్లల్ని చదివించాడు MBBS చదివించాడు ఇంకేదేదో చదివించాడు ఇవన్నీ నువ్వు లాస్ అయితే అవన్నీ ఎలా చేయగలుగుతావు దాని మీద ఎంత కొంత దాన్ని సంపాదిస్తేనే కదా మనీ అటు ఇటు రొటేషన్ చేసినా సరే దాని మీదే కదా నువ్వు ఇవన్నీ చేసినావు వ్యవహారాలు. మళ్ళీ ఎప్పుడు దాన్ని కంప్లైంట్ చేస్తావు నువ్వు వ్యాపారం బాగాలేదని అంటావు కానీ ఒక్కసారైనా చాలా బాగుందిరా బ్రహ్మాండంగా ఉంది ఇంతకుముందు కంటే బాగుంది ఇంకా వ్యాపారం పెరిగిందని ఒక మాట అనండి. మీ వ్యాపారం పెరగకపోతే అడగండి పెరుగుతుందండి ఖచ్చితంగా ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే నీకు దాని మీద కృతజ్ఞత భావం లేదు. నీకు ఎంత ఇచ్చిందే మార్కెట్లో కూర్చోబెట్టింది మార్కెట్లో ఒక పరపతి ఇచ్చింది పేరు ఇచ్చింది ఇన్ని ఇచ్చింది కానీ ఏనాడు కూడా నువ్వు దాని పట్ల కృతజ్ఞత భావం లేవు. అప్పుడు ఏమైపోద్ది ఉన్న ఫలంగా నిజంగా మీరు అన్నట్టుగానే మెల్లిమెల్ల మెల్లిమెల్ల కుంగిపోవడం వ్యాపారం నడకపోవడం అప్పుల పాలైపోవడం ఇవన్నీ చూడదు. ప్రతిదానికి కారణం మనమే ప్రతిదానికి కారణం మనమే కాకపోతే ఇది నాకు ఇలా ఎందుకు జరిగింది అనేది మీరు ఎత్తుకున్నప్పుడు తెలియదు. అది
లోతుగా వెళ్ళి పరిశీలించినప్పుడు ఓహో దీనికి కారణం నేనా అనేది అర్థమవుతుంది. అప్పటిదాకా ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు. నేను బాగానే చేశాను, నాకంటే ఏం తెలియని వాడు ఏమో చేశాడు, కానీ నాకు దాంట్లో ఇంత అనుభవం ఇన్ని చెప్తారు. కానీ నువ్వు మాట్లాడే మాట ఏదైతుందో, నువ్వు ఏమేమైతే చెప్తున్నావో దానిగా నిన్ను మారుస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా నెగిటివ్ పదాలు లేకుండా బ్రహ్మాండంగా ఉందండి వ్యాపారం, బ్రహ్మాండంగా ఉందని చెప్పండి. ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉంది సరిపోయింది, దాంతో విశ్వం చూస్తుంది ఓహో బ్రహ్మాండంగా ఉందన్నాడు, సరిగ్గా లేదు వ్యాపారం వీడికి, కాబట్టి దీన్ని బ్రహ్మాండంగా నడిపించాలి. మీరే చెప్పారు కదా, ఎందుకంటే నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాం కదా గతంలో, నేనే ఆత్మస్వరూపాన్ని, నన్ను మించిన గొప్పవాడు లేడు అని చెప్పుకుంటే కాదు, నువ్వు దానిలాగా బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఒక దేవుడు నెగిటివ్ చెప్పగలుగుతాడా? నువ్వే దేవుడు అనుకున్నావు, నువ్వే ఆత్మస్వరూపం అనుకున్నావు, ఆత్మ నెగిటివ్ చెప్పగలుగుతుందా? మనం వ్యాపారం పాలని ఎలా చెప్తున్నావు? అంటే అక్కడ ఒకటి చెప్తున్నావు, ఇక్కడ ఇంకోటి చేస్తున్నావు, అర్థమైంది? అక్కడ ఒకటి చెప్తున్నావు, ఇక్కడ ఇంకోటి చేస్తున్నావు, అప్పుడేమైంది? వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి నువ్వు ఒక గొప్ప ఆత్మ అనుకున్నావు, గొప్ప ఆత్మస్వరూపం అనుకున్నావు, ఒక తేజస్సు అనుకున్నావు, ఒక దేవుడు అనుకున్నావు, కాబట్టి నువ్వు ఎలా ప్రవర్తించాలి, నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, నీ మాట తీరు ఎలా ఉండాలి. నువ్వు నెగిటివ్ అంటే నెగిటివ్, ఎందుకంటే దేవుడు నెగిటివ్ అంటే నెగిటివ్ అయిపోద్ది కదా, శాపం పెట్టేస్తే నెగిటివ్ అయిపోద్ది కదా, అది నీకు నువ్వే శాపం పెట్టుకుంటున్నావు. కాబట్టి నీ బిజినెస్ నువ్వు ఆశీర్వదించడం నేర్చుకోండి ఇక్కడ నుంచి ప్రతిరోజు. ఈరోజు అంతా మంచి జరిగినందుకు, వ్యాపారం బాగా జరిగిందా ఏం జరిగింది సంబంధం లేదు, మొత్తం షట్టర్ క్లోజ్ చేస్తారు ఇంటికి వెళ్ళే ముందు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈరోజు అంతా మంచి జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అయిపోయింది, రేపు ఇంకా బాగా జరుగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మళ్ళీ రేపు వచ్చిన తర్వాత కూడా అదే చెప్పండి, ఎవరు అడిగినా బాగుంది వ్యాపారం బ్రహ్మాండం, లేకపోవచ్చు ఒకరోజు వ్యాపారం ఉండకపోవచ్చు, మార్కెట్ అంతా డల్ ఉండొచ్చు, అయినా సరే మీరు ఏం చెప్పాలి, బాగుందండి చాలా బాగుందండి చెప్పండి. మీరు బాగుందన్నప్పుడే అది ఇంకా 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 ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీరు ఎంత అయితే నెగిటివ్ చెప్తారో అంతంత మీరు లాస్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు బాగుందని చెప్పండి, నేను బాగున్నాను చెప్పండి, నేను చాలా డబ్బుతో సంపూర్ణంగా కూడి ఉన్నానని చెప్పండి, అవే నిజమవుతాయి. ఇక్కడ నుంచి ఎవరు ఎప్పుడు అడిగినా సరే వ్యాపారం ఎలా ఉందనగానే బాగాలేదు, దాని గురించి మొత్తం నెగిటివ్స్ కథలు చెప్పడము, నాకు ఇలా అయింది అలా అయింది. కరోనా జరిగి దాదాపు 2-3 సంవత్సరాలు అయిందండి. అవునండి అవును. వాడు ఇప్పుడు కూడా కరోనా స్టోరీ చెప్పారు, నాకు కరోనాలో మొత్తం లాస్ అయిపోయింది, నేనేమో అనుకున్నాను అన్ని ఇంకా ఇప్పటిదాకా కడుతూ వస్తున్నాను. ముందు కరోనాను మైండ్లోకి వెళ్తే, ఫస్ట్ కరోనాను మైండ్లోకి వెళ్తే, కరోనా ఎంతోమందికి ఎన్నో నేర్పించింది. అవును. ఒకటి, బయట తిరుగులు మానిపోయింది, అప్పుడు ఫ్యామిలీలు అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు, అందరూ ఒక దగ్గర ఉండి ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. ఎన్నో సార్లు ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చాలా ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు అక్కడ ఇక్కడ తిరుగుతూ 1 వీక్లీ వన్స్ ఒకసారి ఫ్యామిలీని కలవాలి. అది 2-3 నెలలు కాదు, ఒక 1-2 నెలలు అందరూ ఒక దగ్గర వచ్చి, ఓకేనా? మన వీడియోలో కూడా మంచి ప్లస్ పాయింట్ అయింది, కరోనాలో ఖాళీ ఉన్నారు కాబట్టి మన వీడియోలు బాగా చూస్తారు, కనీసం డబ్బు పట్ల అవగాహన పెరిగింది. కానీ నువ్వు ఇప్పటికి కూడా ఆ కరోనా పట్టుకొని కూర్చుంటావా? ఎస్. అది అయిపోయింది కదా, దాని నుంచి ఎలా బయటపడ్డాను, ఎలా బయటపడాలి, నేను ఎలా బయట పడేయాలి అని ఆలోచించాలి. కానీ నువ్వు దాన్నే తోడుకుంటూ కూర్చున్నావు అనుకో, ఆ కరోనా ఇంకా పోలేదు నీ దగ్గర నుంచి, ఇంకా నేను పట్టుకొనే ఉంది. ఎస్. అంటే దాని మీనింగ్ ఏంది, ఆ యొక్క ఫలితాలు ఇంకా నువ్వు పొందుతూనే ఉంటావు, లాస్ అనే ఫలితాలు. అవును. ఎప్పుడైతే దాని నీ నుంచి కరోనా తీసేసావు, 6 టీకాలు ఇచ్చారని ఇచ్చారు మనకి, ఇంకా నీ దగ్గర కరోనా ఎక్కడ ఉంది? మళ్ళీ దాన్ని ఇలా పిలుచుకుంటున్నావు కదా, మాటిమాటిగా పిలుచుకొని మళ్ళీ దాన్ని గుర్తు చేసి అట్లయింది, అప్పుడు ఇలా అయింది, నేను ఇది అమ్ముకున్నాను, లేకపోతే దానివల్ల బిజినెస్ అంత లాస్ వచ్చింది, ఇంకా నేను కడుతూనే ఉన్నాను. అది అయిపోయింది, దాని గురించి మాట్లాడకండి. ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, దాని గురించి మాత్రమే ఆలోచించి. ఎస్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. నిజంగా చాలామంది ఇప్పటికీ కొంతమంది అంటే అదే వేలో ఆ పాత ఎగ్జాంపుల్ని తీసుకొచ్చి చెప్తుంటారు, కరోనా టైంలో ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్పేసి. అండ్ అక్కడున్న థాట్ ఇంకా అప్డేట్ కాదు, వాళ్ళు అక్కడే ఒక చోట ఉండిపోయి ఉంటారు. గవర్నమెంట్ తీసేసింది, దాన్ని వీడైతే పట్టుకొని సాధిస్తాడు. అంత పెద్ద సమస్యను గవర్నమెంట్ ఈజీగా తీసేస్తాను టీకాల ద్వారా, అది ఎంత మేజర్ సమస్య. ఆ మేజర్ సమస్యను వీడు ఒక్కడే పట్టుకున్నాడు, పట్టుకొని ఇప్పటికీ కూడా ఇంకా దాని గురించి ఆనవాళ్ళు పట్టుకొని దాని గురించి కథలు చెప్తాడు, అది ఇంకా పట్టి పీడిస్తూనే ఉంటుంది వాళ్ళు. ఏ రకంగా అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.